బ్లడ్ ప్రెషర్ని ట్రీట్ చేయకుండా ఉంటే టార్గెట్ ఆర్గన్స్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఈ టార్గెట్ ఆర్గన్స్ ఏవేంటి? కిడ్నీలు, హార్ట్, బ్రెయిన్, కళ్ళు, రెటీనా. ఈ నాలుగిట్లో మనకి హైపర్ టెన్షన్ యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ కనపడతాయి అన్నమాట. హార్ట్లో ఏంటంటే హార్ట్కి హార్ట్ అటాక్ రావడానికి ఇది ఒక ప్రధాన కారణం. తర్వాత హార్ట్ ఎన్లార్జ్మెంట్ హార్ట్ ఫెయిల్యూర్కి కారణం. తర్వాత రక్తనాళాలకు సంబంధించి రక్తనాళాలు పూడిపోవటం కానీ డిసెక్షన్ ఆఫ్ అయోర్త ఇటువంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం. కిడ్నీలో రక్తనాళాలు డ్యామేజ్ అవ్వటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అనేది రావడానికి బ్లడ్ ప్రెషర్ అనేది ప్రధాన కారణం. సో ఈ కిడ్నీలు, హార్ట్ ఈ మెయిన్గా మనకు దీనివల్ల ఎఫెక్ట్ అవుతాయి. మూడోది చాలా ప్రివెంటబుల్ ఏంటంటే పక్షవాతం, హెమిప్లీజియా అంటాం మనం, ఒక చెయ్యి కాలు పడిపోవడం. బ్రెయిన్కి సంబంధించి సెరిబ్రోవాస్క్యులర్ యాక్సిడెంట్స్ అనేవి చాలా కామన్గా హై బ్లడ్ ప్రెషర్, అన్ట్రీటెడ్ బ్లడ్ ప్రెషర్కి మనం వల్ల వచ్చే ప్రధాన సమస్య. చాలాసార్లు పక్షవాతం వచ్చిన తర్వాతే మనం బ్లడ్ ప్రెషర్ డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్క బ్లడ్ ప్రెషర్ కనుక కంట్రోల్ చేయగలిగితే ఇటువంటి సంబంధించిన జబ్బులు చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు. అందుకే డయాబెటీస్కి అంటే షుగర్ తెలుసుకోవడం చేయడం జరుగుతుంది. దానికి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి కానీ బ్లడ్ ప్రెషర్కి సింప్టమ్స్ లేకపోవటం దానివల్ల చాలామంది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ దీన్ని డిటెక్ట్ చేయడం చాలా సింపుల్. చిన్న మెషిన్తో ఒక ఇంజెక్షన్ చేయాల్సిన పని లేదు, ఒక బ్లడ్ తీయాల్సిన పని లేదు, జస్ట్ బ్లడ్ ప్రెషర్ మీటర్తో చెక్ చేయటం అంటే చాలా సింపుల్గా ప్రివెంట్ చేయగలిగే మేజర్ జబ్బులకి ప్రధాన కారణం హైపర్ టెన్షన్. సో దాన్ని మనం అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి వీలైనంత మందిని, ఎక్కువ మందిని ట్రీట్మెంట్ చేసి వాళ్ళు రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకునేటట్టు చేయడం.